రాష్ట్రానికి 5000 కోట్లు కట్ చేస్తామన్నారు. కట్ చేసిండ్రు నిర్దాక్షిణ్యంగా. మనకు రావాల్సిన మన రాష్ట్రానికి రావాల్సిన బాజప్త రావాల్సిన డబ్బులు ఏడాదికి 5000 కోట్లు అంటే 25000 కోట్లు నష్టం జరిగింది. కానీ నేను రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలే. ఎందుకు? దాని వెనుక ఒక ప్రబలమైనటువంటి కారణం ఉన్నది. బట్టికనే ఆశామాషి కాదు, తమాష కాదు. తెలంగాణ వచ్చినాడు వలసలు, కరువులు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చెట్టుకోడు గుట్టకోడు అయినాం మనం. గుడ కూడా ఏడ్చినాం, బాధలు పడ్డాం. తలాపుకు నీళ్ళున్నా మంచినీళ్ళు కూడా దొరకలే, అంత ఘోరం ఉండే. ఈ రాష్ట్రం ఏదైనా చేసి మళ్ళీ మొదటికి రావాలి. వెనకడ 50 ఏళ్ల కింద ఎట్టయితే మంచిగుండెనో మళ్ళీ గట్ల కావాలి. పల్లెలన్నీ కలకలలాడాలి, రైతుల ముఖాలు ఆనందంతో ఉండాలి. రైతు దగ్గర డబ్బునదంటే ఊరంతా డబ్బునట్టే లెక్క. కాబట్టి ఎట్లనే చేసి దీన్ని కుదుటపరచాలని ఒక పాలసీగా పెట్టుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, అదొక పాలసీ, బీఆర్ఎస్ పాలసీ. దానికి 5-6 చర్యలు తీసుకున్నాం, ఒకటే కాదు. ఇలా ఎన్ని ఫ్రీ వస్తాయి ఎవడు నమ్మతలేని చెప్తే ఇండియాలో మహారాష్ట్ర రఘునాథ్ దాదా బయటకే ఉనికే రాజ్యమే పానీ పట్టి హే, పానీ పట్టి అంటే నీటి తీరువ బిల్లు, నీళ్ళు వాడితే బిల్లు. హమారే పాస్ పానీ పట్టి నయ్యే, మేము ఇతనే లోకే సామ్నే బోల్ రా. ఏ యాక పాలసీయే? ఎందుకు అంటే మనం ఒక వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, గ్రామాలలో ఆర్థిక శక్తి రావాలి, రైతు అప్పులు కట్టుకొని మొత్తం అప్పులు తీరిపోయి రైతు జేబులో సొంత పెట్టుబడి ఉండాలి, ఆ తెలంగాణ కావాలని పట్టుబట్టాం. పడితే ఏమైంది? నీళ్లు ఫ్రీ ఇస్తాం మనం, అవి ప్రాజెక్టు కానీ లిఫ్ట్ కానీ బొఫ్టీ కానీ ఇవ్వన కానీ ఒక రూపాయి తీసుకోము, ట్యాక్స్ లేదు. అట్లనే కరెంటు ఫ్రీగా ఇస్తాం 24 గంటలు. అట్లనే రైతుకు పెట్టుబడి అందిస్తున్నాం, యాళ్ళకు ఉన్నోడు ఉండే, లేనోడు ఉండే, చిన్నోడు ఉండే, పెద్దోడు ఉండే అని పెట్టుబడి ఇస్తున్నాం. అట్లనే రైతులు పండించిన ధాన్యం కొంటున్నాం. ప్రశాంత్ రెడ్డి గారి తల్లి దానిపోతే నేను మళ్ళీ వచ్చి పరామర్శ చేసి వెళ్ళిపోతా ఉన్నా. ఈ ఆర్మూర్ జీవన్ రెడ్డి, కోరుట్ల విద్యాసాగరరావు ఎమ్మెల్యే, సార్ 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 మక్కలు కొనాలి, మక్కలు కొనాలని మొదలుపెట్టి నేను చెప్పి నేను రాగా చూసుకుంటూ వచ్చినాయా, పచ్చగా మంచిగా కలాలు కనబడుతున్నాయి, ఎండబోసిన మక్కలు, ఇక మీరు మొదలు పెడతారని నాకు తెలుసు అని చెప్పిన. అంటే ధాన్యం మొత్తం కొంటా ఉన్నాం, మీ దగ్గర ఇంకా నడుతూ ఉంది. అక్కడ నారాయణ కేర్లో అనిపించింది ఆ జుక్కల్లో ఇద్దరు ఎమ్మెల్యే ఈయన దొరకొని వస్తారు నా దగ్గరికి. ఆ మెదకేం మంత్రి పోయినా ఈయన పోయినా నా ప్రాణానికి బద్దాయి అంటే ఆ పచ్చజొన్నలు పండిస్తారు. నేను చెప్పిన మీరు ఆర్మూర్ల బాల్కొండలో నేర్చుకొని ఎర్రజొన్నలు అక్కడికి అవి అమ్మడానికి పోతాయి కదా, పంజాబ్కో పింజాబ్కో ఇత్తనాలకు పోతాయి అంటే ఇనరు పచ్చజొన్నలు ఇస్తారు. ఎవరు తింటే పచ్చజొన్నలు ఇప్పుడు తింటట్టునుడా వేస్తారు వస్తారు. అవి 2000 కొనాలి 1000కి ఎవడు కొనడం అమ్ముదామంటే ఏం చేయాలి? అయినా సరే కొనమని చెప్పిన ధాన్యం కొని తద్వారా వచ్చేటువంటి నష్టాన్ని కూడా కొంత ప్రభుత్వం భరిస్తూ ఉంది. ధాన్యం ఎట్లా కొంటున్నారు? మునుపు పోతే బీటీ సేటు నెలకు రాపో, చిట్టిస్తే నెలకు రాపో, 30 రోజులకు రాపో, 2 వారాలకు రాపో, 3 వారాలకు రాపో, ఇట్లుండేది. ఇవాళ ధాన్యం కొంటే 10 రోజుల లోపల మీ డబ్బులు వచ్చి మీ ఖాతాలో పడిపోతున్నాయి. మధ్యలో దళారి లేడు, బ్రోకర్ లేడు, ఎవడు లేడు. రైతు బంధొస్తున్నది మీకు ఎంత వస్తుంది? ఆడ మేము వెయ్యంగానే మీ సెల్ ఫోన్ టింగు టింగు మనం మోగుతుంది. మీరు తీసి చూస్తే కనబడుతుంది ఇన్ని ఇన్ని డబ్బులు మీ అకౌంట్లో వచ్చి పడ్డాయని ఉంటుంది. అట్లనే ఎవరైనా రైతు అదృష్టం వంకర వయసు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడద్దని చెప్పి ఒక 5 లక్షల రూపాయల బీమా పెట్టాం. ఆ బీమా కూడా ఎట్లా వస్తుంది? ఎవ్వరు పైరవి చేసే అవసరం లేదు. అదే కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధుండే 50,000 ఇస్తామని చెప్పిండ్రు. 2 నెలలు 3 నెలలు తిరిగితే చెప్పులు ఆరిపోతుండే కానీ చివరికి 10,000 20,000 చేతులు పెట్టి మధ్యలో పైరవకాలు మింగిపోదురు. ఇలా ఒక రూపాయి లంచం ఇచ్చేది లేదు, కడుపులో సల్లగదిలేదు లేదు. ఆ కుటుంబం దుఃఖంలో ఉంటుంది. కాబట్టి ఏ పైరవి లేదు, దరఖాస్తు లేదు, రసీదు లేదు, మసీదు లేదు, చక్కగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పోతూ ఉంది, వాళ్ళ ఖాతాలో పడతా ఉంది. ధరణి వచ్చినా మీకు రైతు బంధువు వచ్చినా అట్లే వస్తుంది, రైతు బీమా వచ్చినా అట్లే వస్తుంది, మీరు వడ్ల మీద మక్కల మీద డబ్బులు కూడా అట్లే మీ ఖాతాలో పడతాయి. ఎందువల్ల? రైతుల యొక్క రికార్డులన్నీ మునుపు హేరాపేరి చేసేటువంటి విఆర్ఓలు ఉండ్రి, గిరిదావాళ్ళు ఉండ్రి, ఎంఆర్ఓలు ఉండ్రి, మీ మీద బాసులు, మీ భూముల మీద పెత్తనం, దాని మీద ఆర్డీఓ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎవడెవడో రెవెన్యూ మినిస్టర్ దాకా ఎవడొక్కడికి ఎన్ని మీద చేసినా కైలాసం ఆటల పెద్ద పంపింగినట్టే, అంత ఘోరం ఉండే.
నీ భూమి తీసి నాకు రాసుడు, నాది తీసి ప్రశాంత్ రెడ్డికి రాసుడు, ప్రశాంత్ రెడ్డి తీసి ఇంకో ఆయనకి రాసుడు. గోల్మాల్ గోవిందం ఉండే కోర్టుల చుట్టూ వకీళ్ళ చుట్టూ తిరిగి తిరిగి చచ్చిపోదురు రైతులు. ఇలా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ పద్ధతి మారిన తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. మునుపు రిజిస్ట్రేషన్ అయితే పట్టా కావాలంటే 6 నెలలో 7 నెలలో 1 దయ ముఠ చెప్పే ముఠ చెప్పినాక కూడా 6 నెలలు తిరిగి తిరిగి చెప్పులు అరుగుతుండే. ఈరోజు మీ మండల కేంద్రానికి మీరు పోతే పొద్దున పోతే మంచిగా మధ్యాహ్నం వరకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం తినచ్చు. 15 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇంకో 15 నిమిషాలలో పట్టా అయిపోతుంది, మ్యూటేషన్ అయిపోతుంది, ఆన్లైన్లో కనబడుతూనే ఉంటుంది లైన్ మీద. మీ పిల్లలు అమెరికాలో చూడొచ్చు. ఆ ధరణి పెట్టాం కాబట్టే మీ ఖాతాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టే ఈ సౌలత అంతా వస్తూ ఉంది. ఎందుకంటే నేను కూడా కాపోనే ఇప్పుడు కూడా నాకు అవసరం ఉన్నది. ఇప్పుడు ఇవాళ మధ్యప్రదేశ్లో ఈవెన్ గుజరాత్లో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా ఎరువు బస్తాల కోసం మళ్ళీ చెప్పుల లైన్లు ఉంటున్నాయి. మన దగ్గర లేకుండానా పోలీస్ స్టేషన్లో పెట్టాం మళ్ళీ బస్తాలు మనం వ్యాధి మర్చిపోయినామా? ఎర్రజొన్నల రైతులు పైసలు ఇక్కడ కాల్చి కాల్చేయలే, 6 మూరల ఫైరింగ్లు చేసారు, గడబడి చేసారు. వాటి 10-12 కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రి అయినా కానీ మళ్ళీ మనమే ఇచ్చుకున్నాం తప్ప ఎవడే కానీ ఇయ్యలే. అగు ఆ ప్రభుత్వాన్ని చూసిండ్రు మీరు. నేను అందుకే మిమ్మల్ని కోరేది పార్టీల నడవడి కూడా చూడాలి. వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంటే ఎట్లా వ్యవహారం చేసింది? ఎరువు బస్తాలు దొరకలే, కరెంటు దొరకలే, ధాన్యం కొనలే, పట్టించుకోలే, ఇవన్నీ కూడా ఉండే ఏ తప్పులుండి ఏ బాధల వల్ల రైతులు బలహీనపడ్డారో